ఈ 11 ఏళ్ళ జర్నీలో సమంత గారితో ఓకే ఆ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చేసి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఆరోగ్యపరంగా ఏం ప్రాబ్లం లేదండి, ఆరోగ్యపరంగా ఏం ప్రాబ్లం ఉంది లేదు, ఏదో మెడిసిన్ తీసుకుంటే ఏదో అలా ఏం లేదే. నాకు తెలిసి అయితే అట్లా ఎప్పుడు జరగలే, చాలామంది అన్నారు నేను విన్నాను కానీ, బట్ నాకు తెలిసి అయితే అట్లా ఏం జరగలేదు. కాకపోతే మేడం ఏంటంటే ఎండ్లో షూటింగ్ చేసేటప్పుడు ఆవిడకి సన్ పడదు, అదే అదే ఆ సన్ ఇష్యూ అంతే తప్ప అంతకుమించి వేరే ఇష్యూస్ ఏం లేవు ఆవిడకి, అట్లా ఏం రాదు. ఇప్పుడు ఆ షూటింగ్ బాగా విగరస్గా బాగా కష్టపడిన సంవత్సరాలు గుర్తున్నాయా నీకు? ఏంటి, మేము బాగా కష్టపడింది సినిమాలు అంటే ఈగా ఒకటి బాగా కష్టపడ్డాం, తర్వాత నీదా నేను పునర్వసంత, నీదా నేను అదే ఎటో వెళ్ళిపోయింది మనిషి, ఎటో వెళ్ళిపోయింది ఆ సినిమాకి మేడం ఎక్కువ కాదు, మాదే ఉందిలే కానీ ఆవిడ ఎక్కువ కాదు, ఎందుకంటే ముగ్గురు హీరోలు మూడు లాంగ్వేజ్లు, ఆవిడ ఎక్కువ కష్టపడేది, బాగా కష్టపడేది. మాదే ఉంది, మేము ఆవిడతో పాటు ఆవిడ చేస్తున్నప్పుడు మేము పనిచేస్తాం, మాది అంత కష్టం అనిపిస్తుంది కానీ ఆవిడ కష్టపడేది కాదు, బాగా కష్టపడ్డాం, నిద్ర లేకుండా పనిచేసాం ఆ సినిమాలు. ఈగ సినిమాకి అయితే వచ్చే వాళ్ళం, పనుకునే వాళ్ళం, మళ్ళీ 2-3 అవర్స్ మళ్ళీ లెగిసి వెళ్ళిపోవాలి, అట్లా ఉండేది ఆ టైంలో. ఈగ సినిమా అయితే మాకు చాలా మెమరీస్. ఏం చేసినా సరే మీకు సంబంధ గారి ఇంకేం లేదు, ఇల్లు కొనుక్కున్నావా? అది కూడా మా మేడం పని, ఏది నేను ఏది చేసినా ఆవిడే, ఆవిడ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం. ఆవిడే మణికొండలో కొన్నా ఇల్లు, వచ్చారా మీ ఇంటికి మేడం ఎప్పుడన్నా? మేడం ఇంతవరకు రాలేదన్న, తర్వాత బిజీగా వర్క్స్ అయిపోయి, వర్క్ వల్ల రావటానికి కూడా కుదరలే. వస్తారా మేడం? అడిగాను బట్ వస్తాను అనుకున్నప్పుడు పాప ఆవిడకి ఏదో పని తగలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ 2 ఇయర్స్ నుంచి మనకు తెలియదు ఈ పాండమిక్ వల్ల ఎవరు ఎట్టలేదు లేదు. అలా వస్తారు ఒకరోజు, నాకు బాబు పుట్టినంటే ఫస్ట్ మా మేడం పరిగెట్టుకుంటూ వచ్చింది, అప్పటికి జాను సినిమా ఇంట్రొడ్యూస్ జరుగుతుంది, నాకు బాబు పుట్టాడు మేడం అంటే మా అర్జెంటుగా వచ్చేసింది ఆవిడ. ఆ రోజు నా హ్యాపీనెస్, నా ఆనందం వేరే లెవెల్లో ఉంది. హాస్పిటల్కి వచ్చేసి బాబుని ఎత్తుకొని చాలా క్యూట్గా ఉన్నాడు అర్య, చాలా బాగున్నాడు అని చెప్తే నా లైఫ్లో అది మర్చిపోలేను, అంత ఫీల్ అయిపోయా, చాలా హ్యాపీ అనిపించింది. ఎవరు వస్తారని చెప్పండి, నేను ఎవరిని అయినా నేను ఒక పనివాడినే కదా, పుట్టాడు హ్యాపీ కంగ్రాట్స్ అర్య అనొచ్చు కదా, హాస్పిటల్కి వచ్చి అన్నీ చూసుకొని ఎలా ఉంది బాగుందా అసలు. ఆవిడ చెప్తుంటే నిజంగా నాకు అనిపించింది, నాకు దేవుడు ఎప్పుడో నేను ఏదో చేసుకుంటే దాకా నాకు ఇప్పుడు ఇలాంటి లైఫ్ ఇచ్చాడు, నా లైఫ్కి మంచి అర్థం ఇచ్చాడు, చాలా నా జీవితానికి ఇది అనిపించింది. ఎవరు రాడు అట్లా వచ్చి నాకు నా బేబీని ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆవిడ. డాక్టర్ గారు చేసి అడిగేది ఏంటి ఆర్య బేబీ ఇంకా రాలేదని అడిగేదంట, మంజుల మేడం చెప్పేది ఏరా మీ మేడం ఇంకా మీ బేబీ రాలేదు అడుగుతుందంటే ఈరోజు తీసేద్దారు అని చెప్పేసి పాపం సర్జరీ అంటే మేము నార్మల్ సర్జరీని ట్రై చేసాం, సర్జరీని చేయాల్సి వచ్చింది లాస్ట్లో. సో అది మాత్రం నాకు భలే లైఫ్లో మర్చిపోయాను, ఒక 1.5 అవర్ ఏడ్చుకున్నాను అసలు ఏంటి నా లైఫ్ ఇలా తయారు చేసి దేవుడు ఇంత నాకు ఇంత ఇచ్చాడా, నాకంటే ఇంత పాపులారిటీ ఉందా, ఎక్కడికి పోయినా రికగ్నేషన్ బాగా చేస్తాను, నాకు ఏ ఊరు వెళ్ళినా కానీ మీ సమంత గారు వస్తుంది కదండి, ప్రతి ఏ ఊరు వెళ్ళినా కూడా అంటే నీకు 100 ఫోటోలు సమంత గారు అలా నడుచుకుంటూ వెళ్తుంటే 15 ఫోటోలు 20 ఫోటోలు నువ్వే ఉంటావు. అవునండి, అది మాత్రం ముట్టుకోకుండా అసలు నాకు అది లైఫ్లో మర్చిపోయినాయి కొన్ని కొన్ని. అలా నాకు మా మేడం చేసింది చాలా ఉన్నాయండి, ఒకటి కాదు చాలా ఉన్నాయి ఆవిడ చేసింది, చెప్పలేము ఎందుకంటే చెప్పుకుంటే ఇంకా పొద్దునే ఉంటుంది. ఆవిడ నా లైఫ్లో ప్రతిదీ నాకు సపోర్ట్, ఫుల్ సపోర్ట్ అంటే ఆవిడే, ఆవిడ లేకపోతే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను, మీ ముందు ఉండలేను, ఇది చేయలేను, ఆవిడ ఇచ్చిన నాకు సపోర్ట్ పోతామే నాకు ఈరోజు.